అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నేషనలిస్ట్ జనశక్తి పార్టీ జిల్లా అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం కౌండిన్య నగర్ సావిత్రిబాయి పోలే మున్సిపల్ పిల్లల పార్క్ వద్ద సభ్యులచే సావిత్రిబాయి పోలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే మహిళా విద్య ప్రదాత అని, స్త్రీలకు విద్య అవసరమని గ్రహించి భారతదేశ చరిత్రలోనే స్త్రీలకు విద్యను మొట్టమొదటిగా ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారు కూడా విద్యను అభ్యసించాలని ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఆమెను కొనియాడారు. గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆవిడ భారతదేశంలోనే మొదట టీచర్గా వెళ్ళిన వ్యక్తి. వారిని నేటి తరం అంతా కూడా వారి చరిత్ర తెలుసుకుని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని మరి మనం చేసుకుంటున్నాం. మరి కొన్ని విషయాలు కూడా గున్నెపల్లి భీమశంకర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశపు తొలి ఉపాధ్యాయురాలు, అలాగే జ్యోతిరావు గారి యొక్క ఆవిడ యొక్క భార్య ఇవిడి, అట్టడుగు వర్గాల బీసు కులాలని పైకి తీసుకొచ్చినట్టు జ్యోతిరావు పూలేరావు గారి భార్య ఆదర్శంగా తీసుకుని సావిత్రిబాయి పూలే గారు, అది బీసు వర్గానికి సంబంధించినటువంటి బీసీలు అనగా అట్టడుగు ఉన్నటువంటి వర్గాలన్నింటిలో కూడా బీసీలో ఉన్నటువంటి విడిపడి తరగతులను పైకి తీసుకొచ్చినటువంటి జ్యోతిరావు ఒక వాళ్ళకి విద్యను నేర్పడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విద్యను నేర్పించి అందరికీ ప్రయోజనాలు చేకూర్చినటువంటి మనం ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని చేసుకోవడం ఎంతో ఆనందదాయకం.